రోజు రోజుకి నా కొడుకుల రాత ఎక్కువైపోతుందిరా సామి. ఒకప్పుడు యూట్యూబర్లు అంటే వీధికొకలు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంటికో రేషన్ కార్డు ఉన్నట్టు ఇంటికో ఛానల్ ఉంటుంది బొక్కలాగా. ఉంటే ఉన్నారు, ఉండడం ప్రాబ్లం కాదు. ఇక్కడ ఉండాలి ఫస్ట్ నుంచి రక్తం చిన్న నుంచి వీడియోలు చేసినట్టు డెవలప్ దింగ్ వీడియోలో. ఫ్రెండ్స్ మీరు అడిగారని చేశారు, ఫ్రెండ్స్ కామెంట్స్ లో పెట్టారని చేశారు. ఫ్రెండ్స్ బొక్క ఈ నా కొడుకులు ఏమో ఫారెన్ కంటెంట్ ఎత్తుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నారు తెలుగు డబ్బింగ్ ఇచ్చి. చూడు నా కొడుకు, చూడు ఎలా మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్ ఈ రోజు మనం క్రియేట్ చేసే బండిల్ హల్క్ బండిల్ అన్నమాట. సో చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో హల్క్ బండిల్ చేయి బ్రో, హల్క్ బండిల్ పార్ట్ 2 తీసుకొని రా బ్రో అని చెప్తున్నారు. అందుకని నేను హల్క్ బండిల్ ని రియల్ లైఫ్ లో రియల్ గా క్రియేట్ చేస్తున్నాను. సో ఇది క్రియేట్ చేయడానికి నాకు వచ్చేసి 19 గంటల టైం పట్టింది. ఏంటన్నా ఈ వీడియో చేయడానికి నీకు 19 గంటల టైం పట్టిందా? దేనికిరా, ఫార్న్ యూట్యూబర్ కేస్ క్లియర్ ఛానల్ నుంచి కంటెంట్ లేపేయడాక ఏ రిప్పుక. ఐ హోప్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అండ్ మీరు గనక అమ్మని ప్రేమిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మని ప్రేమిస్తా సబ్స్క్రైబ్ చేసుకోవాలా? అరే టాము ఏం మాట్లాడుతున్నాడు రా ఇడు. అమ్మని ప్రేమిస్తా సరేరా, కానీ వాళ్ళ అమ్మని ప్రేమిస్తే వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడంటావా? ఫ్రెండ్స్ ఒకసారి రోడ్ పైన గేట్ ప్లగ్ ని పెడతారు. దీన్ని చూస్తేనే ఏదైనా కార్ అసలు దీన్ని దాటుతుందా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ ఒక రెడ్ కార్ దీన్ని క్రాస్ చేయడానికి వస్తుంది. దీని పైకి వెళ్ళగానే గాలిలోకి ఎగిరి కింద పడి కారు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. తర్వాత కారు వచ్చే ముందు నేను దేవుడిని ఒకటి కోరుకుంటాను, ఎవరైతే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ కుటుంబం సంతోషంగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని కోరుకుంటాను. ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మక నన్ను. మరి లేకపోతే ఏంట్రా, ఒకప్పుడు ఇండియన్స్ అయితే లైక్ చేయండి అన్నవాళ్ళు, ఇంకోసారి అమ్మ అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఏకంగా దేవుడికి ప్రార్థిస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి అంట. దీని అమ్మాయి ఇంకొన్ని రోజులు అయితే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే డార్క్ మ్యాజిక్ చేస్తారు, ఎలా ఉన్నారా నీళ్ళు చెత్తరా కొడుకులు. అది కాదు పిచ్చిలేసేదంట్రా, అంటే ఇప్పుడు దాకా చూపించిందంత వీడియో గేమ్ రా అది. బీమెన్సీ డాట్ డ్రైవ్ అని ఒక గేమ్ ఉంటుంది, ఆ గేమ్ లో సీన్స్ ని ఏదో రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లాగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చెత్తమా ఉంది. దీని అమ్మాయి ఎలా కుదిలేసంటే గోడ ఫోన్ లో బిట్లు చేయాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉన్నారు చెత్తగాళ్ళని. ఫ్రెండ్స్ ఒక రోజు ఒక ఆయన రూమ్ లోకి వెళ్ళగానే ఒక అమ్మాయి ఉంటుంది. తనని చూస్తేనే అసలు ఎవరైనా తనని సాటిస్ఫై చేయగలరా లేరా అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ ఆ అమ్మాయి వాడిని తీసుకుని రూమ్ లోకి వెళ్తుంది. మంచం మీద పడుకొని రొమాన్స్ చేస్తుండగా వాడు ముద్దు పెడతాడు. తర్వాత చేతికి కూడా ముద్దు పెట్టి చూస్తూ ఉంటే అక్కడేం చూస్తారో ఇక్కడ చూడరా హూక అని తిడుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ వేసుకుని బిట్టు చూసే ముందు నేను ఆ ఎరుపప్ప దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియోకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ కుటుంబం పార్న్ ఇండస్ట్రీ లాగా కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటాను. మీరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎవరి రైటర్ పద్మభూషణ్? ఏ కాలంలో ఉంటుంది ఈయన? ఏం చదివిండు? ఇంతకీ తను రైటరా కాదా అసలు? ఒక లవ్ స్టోరీ అన్న పెట్టొచ్చు కదా ఆయనకి. బావ మరదల్లా 2023 రాగడియానా ఛానల్ లో రివ్యూ చెప్తుంటారు రా బాబు, ఈడ పెద్ద పెప్పర్మెంట్ గాడు. అది తెలుస్తుందిలే, ఆ రివ్యూ చూస్తుంటేనే ఏటాడు ఛానల్ పేరు రాగడియా చెకోడి అని పెట్టుకోవాల్సింది కరెక్ట్గా ఉంది. బావా మరదల్లా 2023 ఇది. అగైన్ బంగారు రాజులో నడుస్తాయి ఇవన్నీ, కానీ మీరు న్యూ ఏజ్ కదా. లేదు మేము కూడా అలాంటి సినిమాలే తీస్తామంటే అలాంటప్పుడు అవే చూస్తాము. బికాస్ దే హావ్ బిగ్గర్ బడ్జెట్స్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్. బిగ్గర్ బడ్జెట్స్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్. బ్యూటిఫుల్ పీపుల్ బొక్క, నువ్వు పెద్ద అందంగా ఉన్నావు మరి, నువ్వు నేనే మాట్లాడుకోవాలి అందం గురించి. సగం తినే చదివిన కొబ్బరి చెప్పులా ఉంటావు, నీకెందుకు పోయాన్ని చెప్పు. బ్యూటిఫుల్ అంట, బ్యూటిఫుల్ అంటే ఏంటి? ఇప్పుడు నీ దృష్టిలో రైటర్ పద్మభూషణ్ యాక్ట్ చేసిన మెయిన్ లీడ్ ఎవరు అందంగా లేరు అంటావు, అంతేనా? రేసిస్ట్ నా కొడక.
మిడిల్ క్లాస్ లైఫ్ అంటే అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకే ఇష్టం ఉండదు. మిడిల్ క్లాస్ వాళ్ళు బతికే కంపు కష్టాలతో నిండుంటది. నేనేమన్నా పిచ్చి పోకుండా అనుకున్నావా? వాటి నుంచి తప్పించుకోనికి వాడేదో 2 గంటలు సినిమా పోదామనుకుంటే ఆడ కూడా అవే బతుకులు చూపిస్తే ఏమైపోతాడు ఆడు? మళ్ళీ అదేమన్నా జెన్యున్ గా రిప్రజెంట్ చేస్తారా అంటే అది లేదు. స్టీల్ గ్లాసులు, కూలర్లు, మాసిపోయిన గోడలు. మాట్లాడుతున్నాడు అదేవి చూపించుకుంటే మిడిల్ క్లాస్ అలా రిప్రజెంట్ చేసేది అంటే సీరియల్ లో చూపించాడు. మిడిల్ క్లాస్ అంటే ఉండే నాగలేసుకుని తిరగలేమో అబ్బాయిలేమో షేర్వాణి పుర్తాలు తిరగాలనుకుంటేడికి. చిరంజీవి ఇండియాలోనే బెస్ట్ యాక్టర్. 40 ఏళ్లలో ఆయన కన్నా బెటర్ యాక్టరే పుట్టలేదు ఈ కంట్రీలో. అది ఫ్యాక్ట్. ఎవరితోనైనా నేను ఆర్గ్యూ చేయగలుగుతాను. వినోడ్ ఎరుపుకైతే కోణం కనిపెట్టింది కందుకు రేరసలింగమన్నాడంట. నీలాంటి అరే బొంతగోడిగే ఛానల్ ఉంది కదా ఏది పడుతుంది వాగకరా నాయన. ఏంటి లాస్ట్ 40 ఇయర్స్ గా చిరంజీవి కన్నా బెస్ట్ యాక్టర్ పుట్టలేదా? మరి కమలహాసన్ ఎవరో, విక్రమ్ ఎవరో, వెంకటేష్ ఎవరో, సూర్య ఎవరో ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీకి బోచ్చుడు మంది ఉన్నారా? చిరంజీవి గొప్ప యాక్టరే బట్ నాట్ వన్ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఆయన. ఈ మాట నువ్వు చెప్పిన మాట చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు ఒప్పుకోరు. నీ దయ చేసి నీ ఒపీనియన్స్ జనాల మీద రుద్దకరా జిడ్డుగే. టాప్ 5 తెలుగు మూవీస్ ఆఫ్ 2022 డిస్కస్ చేయబోతున్నాము. మా నంబర్ 5 వచ్చేసి భీమ్లా నాయక్. హైలీ అండర్ రేటెడ్ మూవీ. అండర్ రేటెడ్. అవుట్ టుడే మూవీ ముందు నుండి ఉన్న ఐడియానే కంటిన్యూ చేస్తారు. లవ్ నేషనల్ కంక్లూజన్ ఇస్ మ్యారేజ్. ఓకే కన్మణి సినిమా వచ్చినప్పుడు నిబ్బాగాలం కదా, ఊగిపోయినాం ఏం సినిమా రా భయ్య అని. ఓకే కన్మణిలో చూపించిన క్యారెక్టర్స్ కి అసలు పెళ్లి అన్న కాన్సెప్ట్ ఎందుకు? మణిరత్నం ఇంకా పెళ్లి కాన్సెప్ట్ నుండి మూవ్ ఆన్ కాలేకపోతున్నాడు. కానీ 7 ఇయర్స్ అండ్ ఒక టోటల్ జనరేషన్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ కూడా అదే పెళ్లి పాయింట్ నుండి మూవ్ ఆన్ కాకపోతే మణిరత్నం అన్న సెక్స్ ఓకే అన్నాడు. ప్రదీప్ అయితే అది కూడా అయ్యో అయ్యో అంటుంది. కాకపోతే ఏంటయ్యా లవ్ టుడే సినిమా రివ్యూ చెప్పరా సామి అంటే ఓకే కనమరాలో వాళ్ళిద్దరు ఎందుకు వేసుకున్నారు? మణిరత్నం పెళ్లి పిచ్చి ఎందుకు ఉంది? ఇవన్నీ మాకెందుకురా చెప్పా? మాకెందుకు? ఒక ప్రజెంట్ సిచ్యువేషన్ రిలేటెడ్ గా ఎంగేజ్మెంట్ తో ఒక మంచి సినిమా తెస్తే దాని గురించి చెప్పడం మనిషి పెళ్లి బల్లి ఆచకటి సుల్లి అంటే ఏదో సుల్లతో చెప్తా ఏంట్రా సామి? ఎనగడక నీలాంటాడే పెళ్ళడ కదరు పాపం పాలిస్తే బ్రిష్ లో బుష్ ఫిల్లర్ కావాలంట బోగ్గడని. ఈ డబ్బాయి నా కొడుకు లవ్ టుడే సినిమా ఓల్డ్ జనరేషన్ స్టోరీ అంట. కానీ మన వచ్చిన వాల్టర్ గారే మాత్రం న్యూ ఏజ్ డ్రామా యూనిక్ స్టోరీ అంట. మీరు ఎప్పుడు చూడలేదు మరి అలాంటి సినిమాలు? ఫ్యామిలీ మెంబర్ చిన్నప్పుడు లీక్డ్ ఎంఎంఎస్ లో శకిల బిట్లు వచ్చినప్పుడు నిబ్బగాలం కదా ఊగిపోయాం ఏం బిట్లు రాబాయని. కానీ 10 ఇయర్స్ అండ్ టోటల్ జనరేషన్ తర్వాత కూడా మన వాళ్ళు ఇంకా అవే బిట్లు మూవ్ ఆన్ కాలేకపోతున్నారు. యాజ్ ఏ పాన్ వ్యూవర్ దేశీ వీడియోస్ పెద్ద ఫ్యాన్ కాదు, కానీ మాకు బిట్లు అంటే మస్తు ఇష్టం. అసలు ఎవరు ఈ బిఎఫ్లు తీసేది? ఏ కాలంలో ఉంటుంది ఈయన? ఏం చదివిండు? ఇంతకీ తను రైటర్ కాదు అసలు. ఒక స్టెప్ మామ్ స్టోరీ అనే పెట్టచ్చు ఆ వీడియోలలో. బాబీ కాన్సెప్ట్ లా 2023 ఇది. అగైన్ ఉల్లు సిరీస్ లో నడుస్తాయి ఇవన్నీ, బట్ మీరు న్యూ ఏజ్ కదా. లేదు మేము కూడా అలాంటి బిట్లే తీస్తామంటే అలాంటి అవే చూసుకుంటాం, బికాస్ దే అవే బిగ్గర్ బడ్జెట్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్. బిట్లలో కూడా మంచి సీన్స్ ఉన్నాయి. ఎమోషన్స్ కనెక్ట్ అవుతారు, అరుపులకు టెంప్ట్ అవుతారు, ఎక్స్ప్రెషన్స్ మెల్ట్ అవుతారు, కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. కానీ అదే ఇంకా కొత్త వాళ్ళు కూడా వీడియో క్రియేటర్ ఎంబ్రేస్ చేసి ఒక బొక్కలో కెమెరా పెట్టి పని కాని చేసే డెడ్ కాన్సెప్ట్ లో తీస్తే ఇంతకంటే బాగా రాసి టెక్నికాలిటీ స్ట్రాంగ్ ఉండి ఎంటర్టైనింగ్ బిట్లతో స్వర్గీయ శిల్పిస్మిత గారు, పెద్ద షకీల గారు చాలా దశాబ్దాల క్రితమే తీసిండు. అలాంటప్పుడు మనం ముందుకు పోతున్నట్ట లేదా వెనక్కిపోతున్నట్ట? ఈ మసాలా బిట్లని ఒక టైం క్యాప్చర్ లో ఉంటాయి. పేరు 21st century. కానీ ఇప్పుడు జోనర్స్ గానీ, ఇప్పుడు యాంగిల్స్ గానీ, ఇప్పుడు పరిస్థితులు గానీ ఏం కనబడవు. ఎందుకు తెలీదు, లేజర్ రైటింగ్ అంతే. ఇంట్లో మన లవ్ మ్యాటర్ చెప్పేసా, ఒప్పుకున్నారు. మమ్మీ ఇంట్లో చెప్పావా? ఈరోజు చెప్తా బేబీ. దీన్ని బండికి దొరికింది రేపు ఆడేసుకుంటా దీంతో. రే మావా ఏంట్రాడు, దాని బైక్ మీద రెస్టారెంట్ లో సోంపులు దింకి వెళ్ళిపోయాడు, అలా దింకి వెళ్ళిపోయి ఈజీగా. హలో చెల్లి, చెప్పురా. కా నాన్న హాస్పిటల్ ఉన్నాడు, తొందరగా రా. వస్తున్నా చెల్లి. నా బండి ఇక్కడే కదా పెట్టింది నేను. అయ్యో కీసేవి, రే బండి ఇక్కడే కదా పెట్టింది. హలో చెల్లి, చెప్పురా. అక్క నాన్న చనిపోయాడు అక్క. ఏ బండి కోసం ఏడుస్తావంటే సరదాగా ఆట పట్టనే, ఒక బండి తీసుకో. ఎందుకుట్టు? నువ్వు చేసిన చిన్న మజాక్ వల్ల మా నాన్న చనిపోయాడా? ఎరుపుకు చేపలు పెడతాను గ్యాలర్ వేస్తే అక్కడ అంటే దొరికిందట. దీని అమ్మ అలా ఉంది చెప్పొస్తుంటే ఇవేం తెప్పు బుక్ కాన్సెప్ట్ రా సామి. రే ఇన్నర్ ఎక్కడ దొరుకుతారు తెంగరాకొడుకులు అందరూ నీకు తీసుకొచ్చి నా మీద దుదులతో బోగ్గాడివి. ఇప్పుడు ఏంటి ఇప్పుడు వారి బండి దింకెళ్ళిపోవడం చచ్చిపోయా? దీని అమ్మ 4 దింకితే నరాలు. అలా జివ్వు మన లాగడం లాంటి పరిస్థితి ఎదురవుతుంది మనకి. నువ్వు దీనికి ఎలా అయిపోతుంది? ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో చూసావు అంటే చచ్చిపోతావేమో. ఏరా నన్ను సంబద్ధం ఫిక్స్ అయిపోయి ఉంటా. నువ్వు త్వరగా రాయ్యా, పొద్దుపోతుంది, బిడ్డ ఏడుస్తుంటదాడా.
ఏమే నేను చెప్పింది ఏడు చేసావు? పట్నం వెళ్ళి వస్తాను, ఏదోడు చేయి. అన్నే పానాలతో ఉంటే కట్టాలుండేవి కాదు వదనా. చుట్టూ చొక్క నీరు కూడా దొరకదు, కుక్క సావంటే ఇదే వదనా. ఆపదలో ఉన్నోడికి శత్రువు అయిన సాయం చేయడం నేర్చుకో. ఎర్రిపుక్కులు మీరిద్దరు ఎరటం ఎలా ఉంది వీడియో? పోలే అదిరి పోలే. ఏట్రా పోయేది, చూసి చూసి నా చిప్పు పోయేలా ఉంది. బొక్కల వీడియోలని తీసుకొస్తా తెప్పిగడవని అయినా కూడా అర్థం కాలేదు. వాడు యాక్సిడెంట్ అవ్వక ముందు కూడా అడిగింది అదే కదరా నాయన. మళ్ళీ అది ఏదో గొప్ప పని చేసాడు అడగ తెప్పులో బీజే ఒకటి చెత్తరా కూడా కానీ నాకన్నా ఏదో ఉచ్చపోసడి పెట్టినా బాగుంది కదరా సామి. ఇది ఎలా ఉందిరా అంటే ఎనకడక ప్రతి రాత్రి ఫిట్ చేస్తా అమెరికా రంగం చేతిలో పెట్టాడంట. దీనమ్మ అలా ఉందో చూడడానికి చెత్తరా కూడా కానీ మరి నీకు దన్నం పెడతాను నా వల్ల కదరా నాయన. తీసారా బాబు తీసే. సో గాయ్స్ ఈరోజు మీరు మీకు నచ్చిన లైక్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ సెక్ చేయండి, కామెంట్ బాక్స్ ని ఫాక్ చేయండి. అండ్ ప్రతి వీడియోలకి వీడియో కూడా ఎండ్ క్రెడిట్స్ ఉంది, తప్పకుండా చూసేయండి. అండ్ గాయ్స్ నాకు తెలిసి వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయని, బట్ డోంట్ వరీ, ప్రతి వారం చెప్పి అబద్ధంగా చెప్తున్నాను. ఈ నెక్స్ట్ వీక్ నుంచి వీడియోస్ అయితే చాలా అంటే చాలా రెగ్యులర్ గా పెడతాను నేను. సో కావాలంటే వేచి చూడండి మీరు, ఓకేనా? అండ్ గాయ్స్ ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టినప్పుడు అప్పుడు ఇందులో రీల్స్ పెడుతూ ఉంటా, పర్లేదు అవి కూడా బాగానే ఉంటాయని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. సో కావాలంటే వచ్చి ఫాలో అవ్వండి, అక్కడ కూడా ఎంటర్టైన్ చేస్తాను నేను. అండ్ ఇంకా ఎండ్ క్రెడిట్స్ చూసేయండి. బాయ్ బాయ్. मावा एक पेगला, अरे मावा एक पेगला, मैं जय मैन टिकट बैच. ఇది విను అన్నా, నా పేరు ముఖేష్, నాకు రీసెంట్ గానే పెళ్ళైంది. అయితే నేను 3 లక్షలు అప్పు చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ కొని జాబ్ లో జాయిన్ అయ్యాను, కానీ అది ఫేక్ అని తెలిసి తీసేశారు. ఏం చేయాలో తెలియదు. ఇల్లు మేనేజ్ చేయడం కోసం ప్రజెంట్ డెలివరీ బాయ్ కింద చేస్తున్నా. రోజు మార్నింగ్ వెళ్ళి నైట్కి ఇంటికి వచ్చేసరికి అలసిపోతున్నా. నైట్ వైఫ్ ఏమో నన్ను సాటిస్ఫై చేయట్లేదని బాధపడుతుంది. ఎందుకన్నా అన్ని నాకెళ్ళే జరుగుతాయి. విన్నారుగా, మన సబ్స్క్రైబర్ పంపించింది. సబ్స్క్రైబర్ అనడం కన్నా మనలో ఒకడు జీవితం ఎలాంటి వాటి టెస్ట్ చేస్తుందో తెలుసా? ఎలాంటి కష్టాలు వచ్చినా నిలబడగలిగే వాళ్ళని. కరెక్ట్, నీ ఫ్యామిలీ బాధ్యతలు నీ మీద పడ్డాయి, బట్ లైఫ్ నీ కళ్ళలో చూసి అడుగుతుంది. ఈ నా కొడుకు ఎప్పుడు బ్రేక్ అవుతాడా అని చూస్తుంది. తిరిగి దాని కళ్ళలో చూడు. స్టేర్స్ ఎనూక్లీ. నువ్వు నాకు పెట్టిన పరీక్షలు ఎలతొక్కోవడం అయితే నాకు నేను పెట్టుకున్న పరీక్ష బ్రతకడం. 3 లక్షలు పెట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ కొన్నావు, ఫేక్ అని తెలిసి జాబ్ నుంచి తీసేశారు. అనుభవాల నుంచి నేర్చుకునేవాడు గొప్పవాడు అవుతాడు. మళ్ళీ రిపీట్ చేయకు. ఈసారి 10 లక్షలు పెట్టుకుని ఫేక్ ఎక్స్పీరియన్స్, అది ఫేక్ అని తెలుసుకోవడం ఒక జీవితం పట్టాలి. ఇంకా వైఫ్ ని సాటిస్ఫై చేయడం అంటావా? నీ కష్టం నువ్వు పడు, మిగిలిన దేవుడు కుదిలే. అటు ఇటు అయితే నీ వైఫ్ నేనున్నా, నేనే కాదు నీ వెనక 3.5 లక్షల మంది ఉన్నారు నీ వైఫ్ ని సాటిస్ఫై చేయడానికి. గుర్తుపెట్టుకో, ఎన్టీబీ అంటే నేను కాదు, ఎన్టీబీ అంటే మనం. నీ లంచ కొడుక. జగన్మోహన్ అయ్యా.